అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం సాధారణంగా కోళ్ళల్లో కంటికి వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఆ ఇన్ఫెక్షన్ అలాగే దానికి మెడిసిన్, సో మీరు చేయాల్సిన టైంలో ఇన్ టైంలో మెడిసిన్ చేయలేదనుకోండి, కంటికి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కొన్నిసార్లు కన్ను పూర్తిగా పోవడానికి అవకాశం ఉంటుంది. కొన్ని కొన్నిసార్లు ఆ కంటికి ఇన్ఫెక్షన్ వచ్చినటువంటి కన్ను మసకమసగ్గా తక్కువగా కంటి చూపు కనిపిస్తూ ఉంటుంది. సో అలా అవ్వకుండా ఉండాలంటే ముందుగా వచ్చిన వెంటనే ఐడెంటిఫై చేసి మెడిసిన్ వాడగలగాలి. దాని తాలూకా ఈరోజు ఈ వీడియోలో నేను కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వాటికి మెడిసిన్ చెప్తాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మరికొన్ని చెప్తాను. ఫస్ట్ కంటికి సంబంధించి కళ్ళు నీరు గారుతూ దురదొచ్చిందనుకోండి, హోమియోపతిలో ఉండేటువంటి కోనియం 200 పొటెన్సీ డైల్యూషన్ తీసుకొచ్చి ఉదయం సాయంత్రం ఒక 4 రోజుల పాటు కంటిన్యూగా వేసుకోవాలి. కన్ను దొరదొచ్చిందో నీకు ఎలా తెలుసు అని మీరు అనుకోవచ్చు. కొంతమంది ఉంటారు ఎటకారు పొళ్ళు, కంటి నుంచి నీరు గారుతూ ఉన్నప్పుడు కొన్ని కోళ్ళు కాలు వేలుతో కన్ను గీక్కుంటూ ఉంటాయి. కన్ను ఈ కొలికి భాగం, దాన్ని దొరద అంటాం మనం. అర్థమైందనుకుంటున్నాను. సో ఇలాగ ఉన్నప్పుడు హోమియోపతిలో కోనియం బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా కంటికి ఏదైనా దెబ్బ తగిలిందనుకోండి, కన్ను వాపు రావటం, కన్ను కొంచెం ఎర్రగా ఉండటం, కన్ను నొప్పిగా ఉండి కన్ను మూసుకొని ఉండటం, సో ఇలా ఉందనుకోండి హోమియోపతిలో ఉండే ఆర్నికా 200 పొటెన్సీ డైల్యూషన్ ఉదయం సాయంత్రం కుదిరితే మధ్యాహ్నం పూట కూడా ఒక వారం పాటు కంటిన్యూగా వాడాలి. అండ్ ఆ తర్వాత కంటి యొక్క రెప్పలు అంటాం కదా, కను రెప్పలు అంటాం. ఇప్పుడు మన కను రెప్ప ఎలా ఉంది, పైరెప్ప కింద రెప్ప, సేమ్ కోడికి కూడా కను రెప్ప లోపల భాగంలో చిన్న చిన్న పొక్కులు లాంటివి వస్తుంటాయి. రెప్పల లోపల భాగం, రెప్ప పైన కాదు, రెప్ప లోపల భాగంలో అలా వచ్చినప్పుడు కోడి కొంచెం కన్ను మూసుకొని ఉంటుంది, కన్ను తెరవడానికి ఇష్టపడదు నొప్పిగా ఉండటం వల్ల. అటువంటి టైంలో మన హోమియోపతిలో ఉండేటువంటి మెర్క్ కోర్ 200 డైల్యూషన్ తీసుకొచ్చి ఉదయం సాయంత్రం కంటిన్యూగా ఒక వారం పాటు వేసుకుంటే సెట్ అయిపోయింది. కేవలం నీరు మాత్రమే కారుతూ ఉంటుంది కంటి నుంచి కొన్ని కోళ్ళల్లో. అప్పుడు ఏం చేయాలంటే మన హోమియోపతిలో నాట్రమోర్ 200 పొటెన్సీ డైల్యూషన్ తీసుకొని ఉదయం సాయంత్రం కంటిన్యూగా ఒక 5 రోజులు వాడుకుంటే రిజల్ట్ బాగుంటుంది. అంతేకాకుండా కొన్ని కోళ్ళల్లో ఈ ఎడ్జ్ పాయింట్లు, మన కన్ను అంటాం చూసారా, కన్నుకి ఎలాగైతే ఇటువైపు ఎడ్జ్ పాయింట్ ఉంటుందో, సో దాన్ని మనం కొలికలాగా అనుకోవచ్చు. ఇప్పుడు మనకి కొలిక ఉంటుంది, మనకి ఏంటంటే కొలికలా చేతి ఒక గడ్డలాగా తగులుతుంది, సో వాటికి అలా తగలదు. సో ఆ భాగంలో కనుక మీకు కొంచెం వాపు కనుక అనిపించింది అనుకోండి, ఇమ్మీడియట్గా హోమియోపతిలో ఉండేటువంటి ఎపిస్మెల్ఫికా 200 పొటెన్సీ డైల్యూషన్ తీసుకొని ఉదయం సాయంత్రం కంటిన్యూగా ఒక వారం వేసుకుంటే మంచి ఫలితాలు చూడవచ్చు. డోసేజ్ ఎలాగంటారా, చిన్నపిల్లలు అనుకోండి ఒక చొక్క 4 రోజులు ఉంటాయి, 4 నుంచి తల్లెడగొట్టే స్థాయి వరకు ఉందనుకోండి 2 చొక్కలు, అలా కాకుండా 5-6 నెలల వరకు ఉందనుకోండి 3 చొక్కలు, అలాగే 8-9 నెలల వయసు ఉందనుకోండి 4 చొక్కలు, అలా కాకుండా అంతకంటే పైన 11-12 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అలా ఉందనుకోండి ఉదయం 5 చొక్కలు, సాయంత్రం 5 చొక్కలు, లేకపోతే ఉదయం 4 చొక్కలు, సాయంత్రం 4 చొక్కలు ఇలా వేస్తున్నారనుకోండి ఖచ్చితమైన రిజల్ట్ మీరు చూడవచ్చు. కొంతమంది అనుకుంటారు ఇంగ్లీష్ మెడిసిన్ వాడిన తర్వాత హోమియో వాడకూడదు అని చెప్పి, అలా ఏం లేదు. ఇంగ్లీష్ మెడిసిన్కి హోమియోకి మీరు రెండూ వాడాలి అనుకున్నప్పుడు కనీసం గంట గంటన్నర గ్యాప్ ఇవ్వండి. అలా కాకుండా అది వేసిన వెంటనే ఇది వేయొద్దు. ముఖ్యంగా హై ఎండ్ యాంటీబయాటిక్స్ వాడినప్పుడు రెండు కలిపి వాడద్దు, కొంచెం గ్యాప్ ఇవ్వండి, మంచి రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉండదు. మరికొంతమంది అంటారు మనం కోళ్ళకి నాన్ వెజిటేరియన్స్ కదా, మన హోమియోపతిలో మాంసం తినొద్దు, చికెన్లు మటన్ తినొద్దు అని చెప్తారు కొన్ని మందులు ఇచ్చేటప్పుడు. మరి మన కోడి కూడా నాన్ వెజ్ తింటుంది కదా, మందులు పనిచేయమేమో అని అనుకుంటారు. నిజానికి అది కాదు. అసలు అక్కడ ఉన్నది ఏంటంటే మనం నాన్ వెజ్ తినేటప్పుడు హోమియో ఎందుకు వాడకూడదు అని చెప్తారంటే, మనం నాన్ వెజ్ వండుకునేటప్పుడు దాంట్లో ఏం కలుపుతాం, చిన్న ఉల్లిపాయలని ఇంకా మరికొన్ని మసాలా దినుసులు కలుపుతాం, కొంత మసాలా దినుసులు కలిపేసి కూరలు వండుకొని తింటాం. సో కోడి మసాలా దినుసులు వండుకొని తిందగా, మసాలా దినుసులు ఏం కలుపుకోదు కదా, పచ్చి తినేస్తుంది కదా, అలాంటప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు, వేసేసుకోవచ్చు, ఏం కాదు. మరికొంతమంది ఏమంటారు చిన్నులపై, మరికొంతమంది చేసేది ఏంటంటే హోమియో వాడినప్పుడు చిన్నులపై వాడతారు. హోమియో వాడినప్పుడు మీరు చిన్నులపై కనుక వాడారనుకోండి మెడిసిన్ పనిచేయదు, కేవలం ఆ చిన్నులపై చేయాల్సిన పనే చేస్తుంది. ఈ మీరు వేసిన హోమియో పని పనిచేయదు, 24 అవర్స్ వరకు అది మెడిసిన్ పనిచేయదు. కాబట్టి చిన్నులపై అనేది వేసినప్పుడు మీరు హోమియో వాడద్దు, హోమియో వాడుతున్నప్పుడు చిన్నులపై వేయద్దు. మళ్ళీ హోమియోలో మెడిసిన్ చిన్నులపై నిరులపై అంటారు కదా, ఆ మెడిసిన్లు వాడుకోవచ్చు. హోమియోలో ఉన్నటువంటి వెల్లుల్లిపై సారం ఉన్నటువంటి మెడిసిన్స్ వాడుకోవచ్చు, ఏం కాదు. అంతేగాని మీరు ఉల్లులు పెద్దలపై చిన్నులపై వేసి తినమ్మా అని చెప్పి వెంటనే హోమియో వేసారని కొద్ది పనిచేయదు. ఖచ్చితంగా ఇటువంటి విషయాల మీద నాలెడ్జ్ లాంటిది గెయిన్ చేసుకోవటం ఉత్తమమైన పని. ఎక్కడైనా కానీ
జాగ్రత్తగా ఉండండి, మంచి మెడిసిన్స్ వాడుకోండి, రిజల్ట్ బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని హోమియోపతి మెడిసిన్స్ ఎలా వాడాలంటే నేను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.